ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 20 मार्च 2022 अव्यक्त बाप दादा रिवाइज मुरली डेट 1 జనవరి 1990 బ్రాహ్మణ జీవితానికి పునాది దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి. ఈరోజు దివ్య బుద్ధి విధాత మరియు ఆత్మిక దృష్టి दाता अयिना बाप दादा नलुवैपुला उन्ना दिव्य बुद्धिनी प्राप्ति चेसुकुने पिल्ललनु चूस्तुन्नारु. प्रति ब्राह्मण पुत्रुनिकी ई रेंडु वरदानलु ब्राह्मण जन्म तीसुकुंटुने प्राप्तिंचायि. దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి ఈ రెండు అందరికీ జన్మసిద్ధ అధికారంగా లభించాయి. ఈ వరదానము బ్రాహ్మణ జీవితానికి పునాది. ఈ రెండు ప్రాప్తులనే జీవిత పరివర్తన లేక మర్జీవా జన్మ బ్రాహ్మణ జీవితమని అంటారు. గతించిన జీవితము మరియు వర్తమాన బ్రాహ్మణ జీవితము ఈ రెండిటిలో భేదము, విశేషంగా ఈ రెండు విషయాలదే. ఈ రెండిటి ఆధారముతోనే సంగమయుగ పురుషార్థుల నంబర్ తయారవుతుంది. ఈ రెండు విషయాలను సదా ప్రతి సంకల్పములో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో ఎంత ఉపయోగిస్తారో అంత ముందు నంబర్ తీసుకుంటారు. ఆత్మిక దృష్టి, దృష్టి ద్వారా వృత్తి, కృతి స్వతహగానే మారిపోతాయి. దివ్య బుద్ధి ద్వారా స్వయం పట్ల, సేవా పట్ల, బ్రాహ్మణ పరివారముతో సంబంధ సంపర్కము పట్ల ప్రతి నిర్ణయము సదా మరియు స్వతహగా యథార్థంగా ఉంటుంది. అంతేకాక ఎక్కడైతే దివ్య బుద్ధి ద్వారా యథార్థ నిర్ణయం జరుగుతుందో అక్కడ ఆధారము పైననే స్వయం సేవ సంబంధ సంపర్కాలు యథార్థంగా శక్తిశాలిగా ఉంటాయి. ముఖ్యమైన విషయమే దృష్టి మరియు దివ్య బుద్ధి. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి దివ్య బుద్ధిని చెక్ చేస్తున్నారు. దివ్య బుద్ధికి అన్నిటికంటే మొదటి పరిశీలన వారు సదా తండ్రిని, స్వయాన్ని మరియు ప్రతి బ్రాహ్మణ ఆత్మను వారు ఎవరో, ఎలా ఉన్నారో అలా తెలుసుకొని ఆ రూపములో తండ్రి నుండి ఎంత తీసుకోవాలో అంత అధికారము సదా ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. తండ్రి ఎలా తయారు చేశారో సేవకు
నిమిత్తంగా ఉంచారో బ్రాహ్మణ జీవితములో తండ్రి ఏ విశేషతలు దివ్య గుణాలను ఇచ్చారో ఎలా నిమిత్తంగా చేశారో అలా స్వయాన్ని గుర్తించి ఆ ప్రమాణంగా స్వయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీనినే తండ్రిని స్వయాన్ని బ్రాహ్మణ ఆత్మలను ఎవరో ఎలా ఉన్నారో వారిని అలా తెలుసుకొని ముందుకు తీసుకెళ్ళడమని అంటారు. ఇదే దివ్య బుద్ధికి మొదటి పరిశీలన. దివ్య బుద్ధి అనగా హోలీ హంసల బుద్ధి. హంస అనగా స్వచ్ఛత. పాలును నీటిని లేక ముత్యాలను రాళ్ళును గుర్తించి ముత్యాలను గ్రహించేవారు. ఇవి రాళ్ళు, ఇవి ముత్యాలు అని తెలుసుకొని రాళ్ళను ధారణ చేయరు. అందువలన హోలీ హంస సంగమయుగి జ్ఞానస్వరూప విద్యాదేవి అయిన సరస్వతికి వాహనం. మీరంతా జ్ఞానస్వరూపులు, అందువలన విద్యాపతులు లేక విద్యాదేవిలు. ఈ వాహనము దివ్య బుద్ధికి గుర్తు. బ్రాహ్మణులైనా మీరంతా బుద్ధియోగము ద్వారా మూడు లోకాలలో విహరిస్తారు. బుద్ధిని కూడా వాహనమని అంటారు. ఈ దివ్య బుద్ధి అనే వాహనము అన్ని వాహనాల కంటే తీవ్ర వేగము గలది. దివ్య బుద్ధిని బుద్ధి బలమని కూడా అంటారు. ఎందుకంటే బుద్ధి బలము ద్వారానే తండ్రి నుండి సర్వశక్తులు గ్రహించగలరు. అందుకే బుద్ధి బలమని అంటారు. ఉదాహరణకు సైన్స్ బలమని అంటారు కదా. సైన్స్ బలము హద్దులో ఎన్ని అద్భుతాలు చేసి చూపిస్తుంది. ఈరోజు మనిషికి అసంభవమని అనిపించే ఎన్నో విషయాలను సైన్స్ వారు సంభవం చేసి చూపిస్తున్నారు. కానీ సైన్స్ బుద్ధి బలమే కానీ దివ్య బుద్ధి బలము కాదు. ప్రాపంచిక బుద్ధి, ఈ ప్రపంచము గురించి ప్రకృతి గురించే ఆలోచించగలరు, చేయగలరు. దివ్య బుద్ధి బలము మాస్టర్ సర్వశక్తివంతులుగా చేస్తుంది, పరమాత్మను గుర్తిస్తుంది, పరమాత్మతో మిలనము చేయిస్తుంది, పరమాత్మ ప్రాప్తిని అనుభూతి చేయిస్తుంది. దివ్య బుద్ధి మీకు ఏది కావాలో ఎలా కావాలో ప్రాప్తి చేయిస్తుంది, అసంభవాన్ని సంభవం చేయిస్తుంది. దివ్య బుద్ధి ద్వారా ప్రతి కర్మలో పరమాత్మ ప్రేమను అనుభవం చేసి ప్రతి కర్మలో సఫలతను అనుభవం చేయగలరు. దివ్య బుద్ధి మాయా చేసే ఎటువంటి దాడినైనా ఓడించగలదు. ఎక్కడైతే పరమాత్మ
టచ్చింగ్ ఉందో, పవిత్రమైన టచ్చింగ్ ఉందో, కల్తీ ఉండదో, అక్కడ మాయ యొక్క టచ్చింగ్ లేక దాడి జరగడం అసంభవం. మాయా రావడం కాదు, కనీసం టచ్ కూడా చేయలేదు. మాయా దివ్య బుద్ధి ముందు సఫలత యొక్క వరమాలగా అవుతుంది. మాయ ఉండదు. ద్వాపర యుగములోని ఋషి ముని ఆత్మలు సింహాన్ని కూడా తమ శక్తితో శాంతింపచేసేవారు కదా. సింహము వారికి సాతిగా అవుతుంది, వాహనము అవుతుంది, ఆట బొమ్మగా అవుతుంది, పరివర్తన అవుతుంది కదా. కనుక సతో ప్రధాన మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు దివ్య బుద్ధి వరదానులైన మీ ముందు మాయ ఏ పాటిది? మాయా శత్రువు నుండి పరివర్తన అవ్వలేదా? దివ్య బుద్ధి బలము అతి శ్రేష్టమైన బలము. దీనిని ఉపయోగించుకుంటే చాలు, సమయాన్ని ఆ విధి ద్వారా ఉపయోగిస్తే సర్వ సిద్ధులు మీ అరచేతిలో ఉంటాయి. సిద్ధి ఏమంత పెద్ద విషయం కాదు, కేవలం దివ్య బుద్ధి యొక్క స్వచ్ఛత. ఎలాగైతే ఈనాటి ఇంద్రజాలికులు అస్త్రలాగువాని చూపిస్తారో అలా ఈ దివ్య బుద్ధి యొక్క స్వచ్ఛత సర్వ సిద్ధులను అరచేతిలోకి తీసుకొస్తుంది. బ్రాహ్మణాత్మలైన మీరందరూ సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకున్నారు, కానీ దివ్య సిద్ధులు సాధారణమైనవి కాదు. అందుకే మీ విగ్రహాల ద్వారా ఈనాటి వరకు కూడా భక్తులు సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు వెళతారు. సిద్ధి స్వరూపులుగా అయినందునే భక్తులు మీ నుండి వేడుకునేందుకు వెళతారు. దివ్య బుద్ధి ఏ అద్భుతము చేస్తుందో అర్థమైందా? దివ్య బుద్ధి యొక్క అద్భుతం స్పష్టమైంది కదా. కానీ ఈరోజు ఏం చేశారు? ఏం చూసి ఉండవచ్చు? టీచర్లు వినిపించండి. టీచర్లు తండ్రి సమానం, మాస్టర్ శిక్షకులుగా అయినవారు కదా. టీచర్లు అంటే ప్రతి సంకల్పము, మాట మరియు ప్రతి సెకండ్ సేవలో ఉపస్థితులు. ఇటువంటి సేవాదారులనే బాప్దాదా టీచర్లని అంటారు. ప్రతి సమయము అనగా అన్ని వేళల వాచా ద్వారా సేవ చేయలేరు. ప్రతి సమయం అనగా అన్ని వేళల వాచా ద్వారా సేవ చేయలేరు. అలసిపోతారు కదా. కానీ మీ రూపరేఖల ద్వారా అన్ని వేళల సేవ చేయగలరు. ఇందులో అలసిపోయే మాటే లేదు. ఈ సేవ అయితే చేయగలరు కదా. టీచర్లు మాట్లాడే సేవ అయితే యథాశక్తి సమయానుసారము చేస్తారు. కానీ భవిష్య ఫరిస్తహల
రూపరేఖలు ఉండాలి. సంఘమ యుగం యొక్క భవిష్యత్తు ఫరిస్తాలు ఆ రూపరేఖలు మీలో కనిపిస్తే ఎంత మంచి సేవ జరుగుతుంది. మీ జడ చిత్రాలు రూపరేఖల ద్వారా అంతిమ జన్మ వరకు కూడా సేవ చేస్తున్నప్పుడు చైతన్య శ్రేష్ట ఆత్మలైన మీరు మీ రూపరేఖల ద్వారా సహజంగా సేవ చేయగలరు. మీ రూపరేఖలు సదా సుఖము శాంతి సంతోషాల మెరుపు ఉండాలి. ఎటువంటి దుఃఖి అశాంతి అయినా వ్యాకులత చెందే ఆత్మ అయినా మీ రూపరేఖల ద్వారా తమ భవిష్యత్తును శ్రేష్టంగా చేసుకోగలరు. ఇటువంటి అనుభవము ఉంది కదా. అమృతవేళలో మీ రూపరేఖలను చెక్ చేసుకోండి. ఎలాగైతే శారీరక రూపరేఖలను చెక్ చేసుకుంటారు కదా, అలా ఫరిస్తా రూపరేఖలు శాంతి సుఖము సంతోషాల అలంకారము బాగుందా అని చెక్ చేసుకుంటే సేవ స్వతహగా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది టీచర్లకు సహజమనిపిస్తుంది కదా. ఈ సేవ అయితే 12 గంటలు చేయగలరు. వాచా సేవ అయితే 3-4 గంటలు మాత్రమే చేస్తారు. ప్లాన్ చేసే పని, ఉపన్యాసించే పని చేస్తే అలసిపోతారు. ఇందులో అయితే అలసిపోయే మాటే లేదు. ఇది న్యాచురల్ కదా, అందరూ అనుభవజ్ఞులే. కానీ విదేశాలలో పిల్లులను కుక్కులను చాలా పెంచుతారని బాబ్దాద గమనించారు. అటువంటి బొమ్మలు కూడా ఇక్కడకు తీసుకొస్తారు. అనుభవము చాలా చేస్తారు. కానీ అప్పుడప్పుడు కుక్క వచ్చేస్తుంది, అప్పుడప్పుడు పిల్లి వచ్చేస్తుంది. వాటిని తొలగించేందుకు సమయము ఖర్చు చేస్తారు. కానీ ఈరోజు మాయ మీ సఫలత యొక్క హారంగా అవుతుందని వినిపించాము కదా. నిమిత్త సేవాదారులందరి మెడలో మాల పడే ఉంది. సఫలత మాల ఉందా లేక అప్పుడప్పుడు మెడలో మాల ఉన్నా బయట వెతుకుతూ ఉన్నారా? సఫలత లభించాలా అని బయట వెతుకుతున్నారా? రాణి కథ వినిపిస్తారు కదా. మెడలో హారము ఉన్నా వెలుపుల వెతికినట్లు మీరు చేయడం లేదు కదా. సఫలత ప్రతి బ్రాహ్మణ ఆత్మకు అధికారం. టీచర్లందరూ సఫలతామూర్తులే కదా. పురుషార్థమూర్తులు శ్రమించే మూర్తులు కాదు కదా. పురుషార్థము కూడా సహజ పురుషార్థము, శ్రమించే పురుషార్థము కాదు. యథార్థ పురుషార్థమంటే న్యాచురల్ అటెన్షన్. చాలామంది అటెన్షన్ ఉంచాలి కదా అని అంటారు. కానీ తెలియకుండానే అటెన్షన్
టెన్షన్లోకి మారిపోతుంది. న్యాచురల్ అటెన్షన్ ఉండేవారే యథార్థమైన పురుషార్థులు. టీచర్లంటే బాప్ దాదాకు చాలా ప్రేమ, అందుకే కష్టపడనివ్వరు. హృదయపూర్వకమైన ప్రేమ అంటే ఇదే కదా. అచ్చా, ఇంకా ఏమేమి చూశారో ఇంకొకసారి వినిపిస్తాము, కొంచెం కొంచెం వినిపిస్తాము. అందరి లోపల వారి వారి చిత్రాలైతే వస్తున్నాయి కదా. దేశ విదేశాలలో సేవ బాగా ధూమ్ధామ్గా జరుగుతూ ఉంది. భారతదేశంలో కాన్ఫరెన్స్ కూడా చాలా బాగా సఫలమైంది. సఫలతకు గుర్తు ఏమంటే సఫలత సుగంధంపై వచ్చే ఆత్మలు తమ ఉమ్మంగ ఉత్సాహాల ద్వారా సంఖ్యలో వృద్ధి చెందుతూ ఉంటాయి. మంచికి గుర్తు ఏమంటే అందరిలో చూడాలి, వినాలి, పొందాలనే కోరిక పెరుగుతూ ఉంది. ఇది మంచికి గుర్తు కనుక సంఖ్య తక్కువగా ఉంటుందని అనుకోకండి. బాగా చేస్తే కోరిక పెరుగుతుంది, సంఖ్య కూడా వృద్ధి చెందుతుంది. విదేశీ రిట్రీట్లో కావచ్చు, కాన్ఫరెన్స్లో కావచ్చు, రెండిటి రిజల్ట్ రోజు రోజుకు మంచిగా కనిపిస్తుంది. అన్నిటికంటే మంచి రిజల్ట్ ఏమంటే విదేశాలలో బ్రహ్మ కుమారిల పేరు వింటే ఎవ్వరూ రారు అని అనేవారు. ఇప్పుడైతే డైరెక్ట్ బ్రహ్మ కుమారిల ఆశ్రమంలో రిట్రీట్ చేసేందుకు వెళ్తున్నారు, రాజయోగము నేర్చుకునేందుకు వెళ్తున్నారని అందరూ భావిస్తున్నారు. అంటే పర్ధ వెలుపలికి వచ్చేశారు, ముసుగు తీసేశారు. మధువన నివాసులు లేక సేవాదారులు భారతదేశంలోని అనేక స్థానాల నుండి వచ్చి సేవ చేశారు. మధువన నివాసులు లేక నలువైపుల ఉన్న సేవాదారులు స్నేహముతో మాటలను పట్టించుకోక, విశ్రాంతిని లెక్క చేయక, మంచిగా అలసిపోకుండా సేవ చేశారు. అందువలన బాబ్ దాదా నలువైపుల ఉన్న అలసిపోని సేవతో సఫలతను ప్రాప్తి చేసుకున్న విశేషమైన పిల్లలకు సేవ యొక్క శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శబ్దము మారుమోగుతూ నలువైపుల వ్యాపిస్తూ ఉంది. అచ్చా, సర్వ దివ్య బుద్ధి ఆత్మిక వరదాని ఆత్మలు సదా బుద్ధి బలాన్ని, సమయానుసారము కార్యాన్ని బట్టి ఉపయోగించే జ్ఞానస్వరూప ఆత్మలకు సదా తమ ఫరిస్తా రూపరేఖల ద్వారా అఖండ సేవ చేసే స్వతః సహజ పురుషార్థి ఆత్మలకు బాబ్ దాదా
ప్రియ స్మృతిలు మరియు నమస్తే. ఐసే బనానే వాలే బాప్ దాదాకో హమ్ బచ్చోం కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. డబల్ విదేశీ సోదరి సోదరుల వేరు వేరు గ్రూపులతో అవ్యక్త బాప్ దాదా మిలనం. మొదటిది, అందరూ తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూచుకొని హర్షితంగా ఉంటున్నారా? ఇంకా ఎంతమంది వచ్చినా మీ భాగ్యము సదా ఉండనే ఉంది. మీరు వారిని ముందుంచినా ముందే ఉంటారు, ఎందుకంటే ముందుంచేవారు స్వతహగా ముందే ఉంటారు. ఇతరులను ముందుంచుట ద్వారా మీకు పుణ్యము జమ అవుతుంది. కనుక ముందుకు వెళ్ళిపోయారు కదా, సదా ప్రతి అడుగులో ముందుకు వెళ్ళాలి, ముందుకు పంపించాలి అనే లక్ష్యం ఉండాలి. ఎలాగైతే తండ్రి తన పిల్లలను ముందుంచి స్వయం వెన్నముక్కగా ఉండి పిల్లలను ముందుంచారో, తండ్రిని అనుసరించేవారు కదా, తండ్రిని ఎంతగా అనుసరిస్తారో అంత విశ్వరాజ్య సింహాసనముపై కూడా నంబర్ వారుగా అనుసరిస్తారు. సింహాసనము తీసుకోవాలా లేక సింహాసనాధికారులను చూడాలా? సత్యయుగములో అయితే 8 మంది కూర్చుంటారు, అప్పుడేం చేస్తారు? కొంచెం సమయం రుచి చూస్తారా? విశ్వ మహారాజు తమ మహల్లోకి వెళ్ళినప్పుడు మీరు కూర్చొని చూస్తారా? ఏం చేస్తారు? ఈ సమయంలో సదా తండ్రి జతలో తింటూ తాగుతూ ఉంటారో, ఆడుతూ చదువుకుంటూ ఉంటారో, అక్కడ అంత జతలో ఉంటారు. ఇప్పుడు మీకు బ్రహ్మ బాబాపై చాలా ప్రేమ ఉంది కదా, బాబ్ దాదాకు కూడా బ్రహ్మ బాబాకు ప్రియమైన బ్రహ్మ కుమారులు కుమారులంటే సంతోషముంది. బ్రహ్మ బాబాకు అనేక జన్మలు సమీపంగా ఉంటారు, జతలు ఉంటారు. 21 జన్మలకైతే గ్యారంటీ ఉంది. భిన్న భిన్న నామ రూపాలతో బ్రహ్మ ఆత్మ యొక్క జతలు ఉంటారు, బ్రహ్మ ఆత్మ యొక్క జతలు ఉంటారు. ఈ విషయము హృదయములో వస్తూ ఉందా లేక విన్నారు కనుక అంటున్నారా? ఆ ఫీలింగ్ వస్తూ ఉందా? ఎంత సమీపత యొక్క స్మృతి ఉంటుందో అంత న్యాచురల్ నశ నిశ్చయం స్వతహగా ఉంటుంది. పిల్లల అవినాశి పురుషార్థము చూసి బాబ్ దాదా విశేషంగా సంతోషిస్తారు. సదా తల్లి తండ్రులకు పరివారానికి చిన్న పిల్లలపై విశేషమైన ప్రేమ ఉంటుంది. అందరి ప్రేమయే వారిని ముందుకు తీసుకెళ్తుంది. బాప్ దాదా సదా ఏ పుత్రుడు ఎంత ముందుకు వెళ్తున్నాడని సేవలో
ఎంత వృద్ధి చేస్తున్నాడని చూస్తూ ఉంటారు. కనుక సదా నిరంతరము నేచురల్ పురుషార్థం ఉండాలనే వరదానాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరము ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని స్మృతి స్వరూపులుగా అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఈ వరదానము నా పర్సనల్ వరదానమని భావించండి. అచ్చా, అందరూ బిజీగా ఉంటున్నారు కదా. ఎవరైతే బిజీగా ఉంటారో వారి వద్దకు మాయ రాదు. ఎందుకంటే మీ వద్ద మాయను రిసీవ్ చేసుకునే సమయం ఉండదు. కనుక అంత బిజీగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు రిసీవ్ చేసుకుంటారా? బ్రాహ్మణులుగా అయిందే ఎందుకు? బిజీగా ఉండేందుకు కదా. బాప్దాదా తమాషకు బిజీగా ఉండేవారే అతి పెద్ద బిజినెస్ మ్యాన్ అని అంటారు. మొత్తం రోజంతటిలో ఎంత పెద్ద వ్యాపారము చేస్తారు లెక్క తెలుసా? లెక్క ఉంచుకోవడం వస్తుందా? ప్రతి అడుగులో పద్మాల సంపాదన ఉంది. అడుగులో పదం, మొత్తం కల్పములో ఇటువంటి వ్యాపారము ఎవ్వరూ చేయలేరు. కనుక ఎంత జమ అవుతూ ఉందో ఆ జమకు సంతోషము కలుగుతూ ఉందా? అందరికంటే ఎక్కువ సంతోషము ఎవరికుంటుంది? మేము సంతోషంగా లేకుంటే ఇంకెవరుంటారు అని నశతో చెప్పండి. ఈ నశ కూడా ఉండాలి, కానీ అహంకారము లేని నశ ఉండాలి. ఎలాగైతే మంచి వృక్షానికి గుర్తు ఫలాలు కలిగి ఉంటుంది కానీ వంగి ఉంటుంది, ఇటువంటి నశ ఉందా? కనుక రెండు జత జతలో ఉండాలి. మీ అందరి నేచురల్ జీవితమే ఇలా అయిపోయింది. ఎవరిని చూచినా వీరు ఒకే పరివారములోని ఆత్మలు అనే స్మృతితో చూస్తారు. కనుక నష్టపరిచే నశ కాదు. ప్రతి ఆత్మ పట్ల హృదయపూర్వక ప్రేమ స్వతహగా ఎమర్జ్ అవుతుంది. ఎప్పుడో ఎవరి పట్ల గుణభావం రాజాలదు. ఎప్పుడైనా ఎవరైనా నిందించినా గుణభావము రాజాలదు, ప్రశ్న ఉత్పన్నమవ్వదు. ఎక్కడ ప్రశ్నార్థకము ఉంటుందో అక్కడ ఆందోళన తప్పకుండా ఉంటుంది. ఫుల్ స్టాప్ ఉంచేవారే ఫుల్ పాస్ అవుతారు. ఎవరి వద్ద శక్తుల ఫుల్ స్టాక్ ఉంటుందో వారే ఫుల్ స్టాప్ ఉంచగలరు. అచ్చా, బాప్దాద వీడుకోలు సమయంలో పిల్లలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పిల్లలకు సదా హోలీ పండుగే. సదా జ్ఞాన రంగులో రంగరించబడి ఉన్నారు. అందువలన వేరే రంగు వేసుకునే అవశ్యకత ఉండదు. విదేశీయులు రంగులు వేసుకొని కూడా వేసుకోరు కదా.
విదేశాలలో వేసుకోరు, అది మనోరంజనము. పోతే రంగులో రంగరించబడి మిక్కీ మౌస్గా అవ్వరాదు. మీరు సదా హోలీ హన్సులు, హోలీగా ఉండేవారు, హోలీ పండుగ జరుపుకునేవారు, ఇతరులపై కూడా హోలీగా తయారు చేసే రంగు వేస్తారు. పిల్లలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అంతేకాక ఉమ్మంగ ఉత్సాహాలతో జీవితములో ఎగరాలనే శుభాకాంక్షలు. వరదానము సాక్షి స్థితి అనే అచల ఆసనంపై విరాజమానమై ఉండే అచల్ అడోల్ భవ. వివరణ: ప్రకృతి ఆందోళన కలిగించని లేక తన సుందరమైన ఆట చూపించని, రెండిటిలో ప్రకృతి పతి అయిన ఆత్మలు సాక్షిగా ఉండి చూస్తారు. ఆట చూడటంలో ఆనందం కలుగుతుంది, భయపడరు. ఎవరైతే తపస్సు ద్వారా సాక్షి స్థితి అనే అచల ఆసనంపై విరాజమానమై ఉండే అభ్యాసం చేస్తారో వారిని ప్రకృతి లేక వ్యక్తుల విషయాలేవి కదిలించలేవు. ప్రకృతి మరియు మాయ యొక్క 5-5 ఆటగాళ్ళు తమ ఆట ఆడుతున్నారు. మీరు దానిని సాక్షిగా ఉండి చూస్తే అప్పుడు అచల్ అడోల్ ప్రకృతి జీత్ ఆత్మలని అంటారు. స్లోగన్: మనస్సు బుద్ధిని ఒక్క తండ్రిపై ఏకాగ్రం చేసేవారే పూజ్య ఆత్మలుగా అవుతారు. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, రాజ్యోగ తపస్వి సోదరి సోదరులందరూ సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేష యోగ అభ్యాసము చేసే సమయములో పరంధామము యొక్క ఉన్నతమైన స్టేజ్పై స్థితమై ఉండాలి. పూర్తి గ్లోపై పవిత్రత యొక్క శక్తిశాలి కిరణాల ద్వారా పవిత్రత, శాంతి, శక్తుల సకాష్ వ్యాపింపచేయాలి. ఓం శాంతి.